హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ అద్భుతమైన టిప్స్ అండి. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వాటర్లో క్లీన్ చేసుకుని తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదండి. దీనిపైన కెమికల్స్ అలానే మెడిసిన్స్ వేసి ఎక్కువగా పండిస్తూ ఉంటారు కదండి. అలా తినేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1 అవర్ మాత్రం ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా మనం తిన్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ మనం నానపెట్టుకునేటప్పుడు మనకు అర్జెంటుగా పప్పు నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మినపప్పులో చాకులు ఉంటాయి కదండి, చాకులను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు చక్కగా 1 అవర్లోనే చక్కగా నానుతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, లెమన్స్ అయితే ఇలా రసం పిండిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలాగా ఈ నిమ్మ బద్దల్ని ఇందులో వేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది, పొడి బారకుండా ఉంటుంది. అలాగనే స్కిన్ కూడా పగలు లేకుండా చక్కగా ఉంటుందండి. ఇలా స్నానం చేసే వాటర్లో నిమ్మ బద్దల్ని ఇలా వేసేసుకుని స్నానం, స్కిన్ ఎటువంటి పగుళ్ళు లేకుండా చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 4, ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బ్యాంగిల్ తీసుకుని పెన్నెలు ఇలా పెట్టేసుకుని ఎక్కడైనా హ్యాంగిల్ తగిలించుకున్నాం అనుకోండి, ఇలా ఎన్నైనా పెన్నెల్ని చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా అందకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పిన్స్ అయితే ఇలాగా మనం కుర్చీలు పిన్నెలకు కానీ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పిన్స్ అయితే ఇలాగ తుప్పు పట్టుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనం శారీకి ఇలా కుర్చీలకు పెట్టుకున్నప్పుడు బాగా తుప్పుగా ఉండి దారాలు పోగులు పడి ఇంకా శారీస్ కూడా పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పిన్నులకి అయితే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఇలా కొంచెం అయితే హోల్స్ దగ్గర ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి డ్రై అయిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, మనకి శారీకి పెట్టుకున్నా కూడా అవి శారీస్ పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఫ్రిడ్జ్లో అయితే లెమన్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి గట్టి పడిపోతూ ఉంటాయి, ఇలా మనం కట్ చేసేటప్పుడు చూస్తే ఆ రసం అయితే త్వరగా రాదు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చేతితో ఇలాగైతే లెమన్ని ఇలా రఫ్ చేసి తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా రసం అయితే వస్తుందండి. ఇలా రఫ్ చేయటం వల్ల చక్కగా కాయ అనేది మెత్తబడుతుంది, మనం తర్వాత రసం అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, వాటర్ బాటిల్స్ ఒక్కోసారి మూత ఇలా లీక్ అయిపోయి వాటర్ అన్నీ కూడా కారిపోతూ ఉంటాయి కదండి, చుక్కలు చుక్కలుగా పడిపోతూ ఉంటాయి, అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలాగా బాటిల్కి అయితే ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకుంటే టైట్గా ఉంటుంది, వాటర్ కూడా లీక్ అవ్వకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకుని మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి, ఇలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కరివేపాకు రెబ్బల్ని ఇలాగైతే కరివేపాకు అంతా తీసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ డబ్బాలు అయితే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగున వేసేసుకొని ఇలా కరివేపాకుని ఆ టిష్యూ పేపర్ పైన ఇలా కరివేపాకుని పెట్టేసుకొని దానిపైన రైస్ అయితే ఉంటాయి కదండి, రైస్ని ఇలా పైన వేసేసి మూత పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎన్ని రోజులున్నా కరివేపాకు కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటుందండి, ఇలా ట్రై చేసి చూడండి.
రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, కరివేపాకు పైన ఇలా కొంచెం రైస్ అయితే వేసుకుని ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కరివేపాకు పాడవకుండా కొల్లిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత ఇలాంటివి లేబుల్స్ ఉంటాయి కదండి, ఇలా పిన్నికి పెట్టేసి మనం శారీకి పెట్టుకున్నాం అనుకోండి, శారీ ఒక్కోసారి దార పోగులు పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి, అలా శారీ పాడవకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 10, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలండి. ఇలా ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు, మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్లు ఏ ట్యాబ్లెట్ అయినా ఒకటి తీసుకుని ఇలాగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఈ పౌడర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని మొత్తం కలిసేలాగా ఏదైనా ఒక స్పూన్ తీసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కొంచెం అయితే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకుని బాగా మిక్సింగ్ చేసేసుకుని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని పోసుకోవాలండి. చాలా బాగా పనిచేస్తాయి. మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి, బల్లులు బొద్దింకలతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని మన నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఇలా గ్యాస్ స్టవ్ పైన అలానే కిచెన్ సింక్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి, అక్కడ ఇలా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటికి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, వంట అయిపోయిన తర్వాత కూడా ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి వీటి ఘాటికి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఇలా మనం బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, ఇలా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని అయితే మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని వంట అయిపోయిన తర్వాత కూడా ఇలా కొంచెం గ్యాస్ స్టవ్ పైన అలానే కిచెన్ సింక్లో బల్లులు బొద్దింకలు ఎక్కడ ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా కొంచెం స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసిన తర్వాత మీకే రిజల్ట్ కనిపిస్తుందండి. ఇలా కొన్ని వాటర్ అయితే మిగిలిపోయాయి కదండి, ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుని కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళల్లో ఒక 2 తీసుకుని ఇలాగా మెత్తగా చిదిమేసుకుని పౌడర్లాగా అందులో వేసేసుకుని ఇందులో కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ వాటర్లో ఆ కాటన్ క్లాత్ను ముంచేసి మనం బూజు దులుపుతూ ఉంటాం కదండి, ఇంట్లో బూజు ప్లాస్టిక్ బూజు కర్ర అయితే ఉంటుంది కదండి, ఆ కర్రకి ఇలాగా ఈ కాటన్ క్లాత్ను చుట్టేసుకుని బూజు దులిపామనుకోండి బూజు కూడా త్వరగా పట్టదండి, వీటి ఘాటికి స్మెల్కి బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి, బూజు కూడా త్వరగా పట్టకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. ఇలా మనం బూజు దులుపుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా బూజు కూడా పట్టకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. టిప్ నెంబర్ 11, గ్యాస్ స్టవ్ పైన ఒక్కోసారి టీ కానీ పాలు కానీ రైస్ కానీ ఇలా పొంగిపోతూ ఉంటాయి కదండి, ఇలా గ్యాస్ స్టవ్ కింద 2 ప్లేట్లను పెట్టుకున్నాం అనుకోండి పొంగిపోయినా మొత్తం క్లీన్ చేసే పని లేకుండా ప్లేట్లు వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ ఇలా వేసుకుంటూ ఉంటాం కదండి, పప్పు వండుకున్నప్పుడు కానీ రైస్ వండుకున్నప్పుడు కానీ ఒక్కోసారి పైకి పొంగిపోతూ అలా పైకి పొంగినప్పుడు మూత అంతా కూడా ఖరాబ్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. పైకి పొంగకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలా హోల్స్ దగ్గర అప్లై చేసేసి మనం మూత పెట్టుకున్నాం అనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది. అలానే మనం పప్పు వండుకునేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఒక స్పూన్ కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆయిల్ కొంచెం పప్పులో వేసేసి మూత పెట్టుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, మిక్సీ జార్లో ఒక్కోసారి బ్లేడ్లు స్టక్ అయిపోయి తిరగవు కదండి, అలా ఉన్నప్పుడు మనం ఎక్కువగా కంగారు పడి టెన్షన్ పడే పని లేకుండా ఇలా ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ని ఇలాగా ఈ బ్లేడ్ దగ్గర నట్టు దగ్గర వేసామనుకోండి 5 మినిట్స్లోనే చక్కగా దాంట్లో ఆయిల్ అనేది కరుగుతుంది కాబట్టి బ్లేడ్ స్మూత్గా తిరుగుతుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఇయర్ ఫోన్స్ అయితే మనం యూజ్ చేసుకుని పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అవి ఒక కొన్ని రోజులకైతే డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటాయి, ఇలా ఉన్నప్పుడు వీటిని చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి. వ్యాజ్లిన్ కానీ టూత్పేస్ట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా నేనైతే వ్యాజ్లిన్ ఇలాగా అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇయర్ ఫోన్స్ చక్కగా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇయర్ ఫోన్స్ మనకి డస్ట్ పట్టేసి ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తాయి, కొత్త వాటిలాగా మెరిసిపోతాయి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 15,
వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ అగ్గి పొలలు నిమ్ముకుని సరిగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఏదైనా ఒక బాక్స్ అయితే తీసుకుని, అంటే ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని అగ్గిపొలల్ని అయితే ఇలా ఒక బాక్స్లో వేసేసి మూతకి ఇలా అగ్గి పెట్టుకున్నటువంటి లేబుల్ని ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే వేసుకుని రెండు సైడ్లను ఇలా అతికించేసుకున్నానండి. ఇప్పుడు మనం అగ్గి పొలల్ని ఈ విధంగా గీసుకున్నాం అనుకోండి, వర్షం పడినా లేదంటే మనకు శీతాకాలంలో తేమ గట్ల అట్లా ఉన్నా కూడా ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అగ్గి పొలలు తడుస్తాయేమోనని ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ మనం ఈ ప్లాస్టిక్ బాక్స్లో ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే అగ్గి పొలలు కూడా చక్కగా నిమ్ముకోకుండా చక్కగా వెలుగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, బియ్యం పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి, 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని, మిరియాలు అయితే ఒక 4 5 తీసుకుని, లవంగాలు కూడా ఒక 2 వేసుకుని, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలా పొట్టంలాగా పెట్టుకోవాలండి. ఇలా పొట్టంలాగా కట్టుకున్న తర్వాత సజ్జ తీసుకుని అక్కడక్కడ కొంచెం హోల్స్ అయితే చేసుకుని ఇలా బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్పు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పురుగు పట్టకుండా మంచి ఘాటు అయితే ఉంటాయి కాబట్టి వీటి స్మెల్కి ఘాటుకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ సీట్ని పడేస్తూ ఉంటాం కదండి, ఒక ట్యాబ్లెట్ సీట్ని అయితే తీసుకుని ఇలాగ ఎడ్జిల్ని అయితే కొంచెం అయితే కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకుని కుక్కర్లో ఒక్కోసారి మనం రైస్ కానీ పప్పు కానీ వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఈ హోల్స్లో రైస్ కానీ అలానే పప్పు గింజలు కానీ ఇలా డస్ట్ కానీ ఇందులో ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. మనం ఒక్కొక్కసారి కుక్కర్లో ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు విజిల్స్ త్వరగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, హోల్స్ మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే విజిల్స్ త్వరగా రావండి. మన పని కూడా చాలా లేటు పడుతుంది కాబట్టి ఈ విధంగా మనం ట్యాబ్లెట్ సీట్ని అయితే ఈ హోల్స్లోనికి పోనించి ఇదంతా కూడా మనం డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, 1 మంత్కు సరైనా ఇలా క్లీన్ చేసామనుకోండి మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది, ఈజిల్స్ కూడా త్వరగా వస్తాయి, కుక్కర్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి మన్నికైతే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్యాబ్లెట్ సీట్తో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకుని తర్వాత మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్తో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, చింతపండు పాడ కుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చింతపండు స్టోర్ చేసుకునే ట్రైలో అడుగుని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని చింతపండు పైన పెట్టేసుకుని ఇలా నేను కొన్నటువంటి చింతపండు కొన్నటువంటి వేనల్ని తీసేసుకుని ఇలాగా చింతపండులో ఎండిమిర్చిని అయితే సెజర్ పెట్టి ఇలా కట్ చేసుకుని సీడ్స్ అయితే అందులో వేసుకున్నాం అనుకుంటే వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, దోమలు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా దోమలు రాకుండా ఉండాలంటే కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, కొబ్బరి చిప్పును తీసుకుని వెల్లుల్లిపాయల్ని ఒలుచుకున్న తర్వాత పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టును అయితే కొంచెం తీసుకుని బిర్యానీ ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి. కర్పూరం పిల్లల్ని ఒక 2 తీసుకుని ఇలాగ చిదిమేసుకుని పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే కర్పూరం వేసుకున్నాం కదండి, దీంట్లో కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలాగ వేసేసుకుని ఈవినింగ్ టైంలో ఇలాగ మనకి ఎక్కడైతే ఎక్కువగా దోమలు కనపడుతున్నాయో అక్కడ ఆ ప్లేస్లో ఇలాగ వెలిగించుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దోమలు వస్తూనే ఉంటాయి కదండి. దోమలు ఎక్కువగా వచ్చిన సమయంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, మన సింకు కిచెన్ సింకు మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి వాటర్ వెళ్ళిపోయి బ్లాకేజ్ అవుతూ ఉంటుంది కదండి, ఆ బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలండి, అది ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు, ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్లో కొంచెం అయితే పసుపు అయితే తీసుకోవాలండి, ఇలా కొంచెం పసుపు తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ అంటే కుకింగ్ పౌడర్ అండి, మనం వంటల్లో యూజ్ చేసుకునే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసేసుకుని కొంచెం షాంపూ అయితే తీసుకోవాలండి, ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా షాంపూ కూడా తీసుకుని బాగా మరగనిచ్చినటువంటి హాట్ వాటర్ని తీసుకుని ఆ హాట్ వాటర్ని ఇందులో పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకుని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ వాటరు చక్కగా మనం
ఇలా కిచెన్ సింక్లో 1 మంత్ ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. మనం నాన్ వెజ్ కడిగినప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి స్మెల్ కూడా ఉండదు, చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మన సింక్ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కిచెన్ సింక్లో ఈ వాటర్ని హాట్ వాటర్ని పోసేసాం అనుకోండి, ఇవన్నీ కలిపాం కాబట్టి చాలా బాగా పనిచేస్తాయండి. సింక్ కూడా అక్కడక్కడ కొన్ని అక్కడ హోల్స్లో నలకలు అడ్డం పడిపోతూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు ఈ వాటర్ని చక్కగా ఇవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదండి, హాట్ వాటర్ని ఇలా పోసేసాం అనుకోండి, చక్కగా మనకి సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే బొద్దింకలు బల్లులు కూడా మనకి ఈ ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. సింక్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. 1 మంత్ ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మన కిచెన్ సింక్ మంచి స్మెల్ వస్తుందండి. నాన్ వెజ్ కడిగినప్పుడు కూడా ఇలాగా ఈ వాటర్ని పోసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా సింక్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి వీటిని. ఇలా ఈ వాటర్ని పోసేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి, ఇలా తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 21, టమాటాలు ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. టమాటాలు కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, టమాటాలు తొడుము దగ్గర ఇలా కొంచెం ప్లాస్టర్ అయితే అతికించేసి ఇలా కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది, ఇలా చాలా బాగా వర్క్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్. టిప్ నెంబర్ 22, దోమలు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలాగ లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకుని ఇలా లవంగాల్ని అక్కడొకటి ఇలా గుచ్చేసుకొని మనం దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటికి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా ఈ విధంగా అయితే లెమన్కి ఇలా గుచ్చేసి లవంగాల్ని దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.